ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. అనేక రోజులుగా ఉత్కంఠతోటి ఎదురు చూసినటువంటి మన పార్లమెంటరీ పార్టీ అభ్యర్థి రఘురామరెడ్డి గారిని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ జిల్లాకు అనుబంధం కలిగినటువంటి వ్యక్తి, ఈ జిల్లా రాజకీయాల పట్ల సుదీర్ఘకాలం అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యులు, మృదు స్వభావి, మనందరి యొక్క అవసరాలు ఆశలు నెరవేర్చగలిగేటటువంటి ఒక మంచి మనిషిని పంపించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తర్జన భర్జనల తర్వాత, సుదీర్ఘ సమాలోచనల తర్వాత మనందరికీ కావలసినటువంటి వ్యక్తిని, రఘురామరెడ్డి గారిని మన ముందుకు పంపించారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, రాష్ట్ర విభజన చట్టంలో మనకిచ్చినటువంటి హామీల్ని 10 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏది కూడా నెరవేర్చకుండా కేవలం అక్షంతలతోటి, పళ్ళాల మోతలతోటి, దీపాల వెలిగింపులతోటి, వాగ్దానాలతోటి కాలవెలబుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని మనం పక్కకు బట్టి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం, సామాన్యుల కోసం, రైతాంగం కోసం, కష్టజీవుల కోసం ఒక ప్రజాపాలన కావాలని చెప్పి మొన్నటి ఎన్నికల్లో మీరు ధీరోదాత్తంగా, వీరోచితంగా, నిస్వార్థంగా మమ్మల్ని అక్కును చేర్చుకొని అధికార పీఠానికి ఇంతమంది పెద్దలందరినీ కూడా ఇక్కడ కూర్చున్న అవకాశం ఇచ్చారు. దీనికి మీ కష్టం, మీ శ్రమ, మీ యొక్క చెమట, మీ యొక్క రక్తాన్ని కూడా ఒక్కొక్కసారి చిందించి పోలీసు లాఠీలను కూడా ఎదుర్కొని, అక్రమ కేసులను ఎదుర్కొని, అవమానాలను ఎదుర్కొని ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యం కోసం తప్పించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క కష్ట ఫలితమే ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఫలితాలు మీకు అందిస్తున్నాయని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకని ఈ దేశం కోసం సర్వస్వం త్యాగం చేసినటువంటి గాంధీ కుటుంబాన్ని మళ్ళీ ఈ దేశంలో వామపక్షాల సహాయ సహకారంతో ఈ యొక్క అదానీ అంబానీ యొక్క ప్రభుత్వాన్ని పక్కన పెట్టి పేదల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, మహిళల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం, కష్టజీవుల కోసం పనిచేసేటటువంటి ప్రభుత్వం కావాలని ఇండియా కూటమి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రయత్నం చేస్తుంది. నిన్న జరిగినటువంటి 2 దఫా ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి ముందడుగులో ఉంది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అందుకని ప్రధానమంత్రి సాక్షాత్తు ఒక భారత ప్రధానమంత్రి, నేను నా చిన్నతనం జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి చూస్తున్నా, ఎవరు కూడా ఎన్నికల ప్రచారంలో ఇంత విచ్చలవిడిగా పాల్గొన్నటువంటి ప్రధానమంత్రులు నేను చూడలే. పాల్గొంటే పాల్గొన్నారు, ఇంత బజారుకి ఈనంగా బజారు మనిషిలాగా మాట్లాడేటటువంటి వ్యక్తుల్ని ఈ దేశం ఎప్పుడూ చూడలేదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. నిన్నగాక మొన్న పెద్ద మనిషి మాట్లాడారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల యొక్క మంగళసూత్రాలు ఆస్తులన్నీ తీసి ముస్లింలకు ఇస్తారని చెప్పి చెప్తున్నారు. అదంతా మన మేనిఫెస్టోలో రాసుకున్నామంట. అది ఆ పెద్ద మనిషి నిస్సిగ్గుగా సిగ్గిడిసి ప్రధానమంత్రి పదవికి అవమానం తెచ్చేలాగా మాట్లాడటం అంటే ఇది దేశ గౌరవాన్ని, సమైక్యవాదాన్ని, లౌకిక రాజ్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచేటటువంటి దుశ్చర్య అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంటే సాక్షాత్తు దేశ ప్రధానే అంత నికృష్టంగా, నీచంగా మాట్లాడుతున్నాడంటే ప్రజాస్వామ్యం పట్ల అతనికి ఉన్నటువంటి విలువల్ని మనం గుర్తు చేసుకోవాలి, అతని యొక్క అజ్ఞానాన్ని మనం గుర్తు చేసుకోవాలి, అతన్ని మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచే తీరుని మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి
వాళ్ళ అధికారం కోసం, మూడోసారి ప్రధానమంత్రి కావటం కోసం కులాల మధ్య చిచ్చు పెట్టి ఈ రకమైనటువంటి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇది రావణ కాష్టం చేయాలనుకుంటే ఈ రామరాజ్యంలో అది సాధ్యం కాదు అని చెప్పి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం యొక్క కుట్రలతోటి పాటు ఈ రాష్ట్రాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విచ్ఛిన్నమైనటువంటి విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలుసు, విద్యుత్ శక్తి వ్యవస్థ ఇన్ని లక్షల కోట్లు అప్పు తెచ్చినా మనం ఈరోజు రోజుకి 50 కోట్లతోటి విద్యుత్ శక్తిని కొని కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఈరోజు ఇస్తున్నాం. ఈ ఎండాకాలంలో కూడా అంటే అది రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మా గురువు గారు, మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చారు, నేను పోయా కరెంటు పోయిందంటాడు. నువ్వు పోతే కరెంటుకి ఏమవుద్దాయా? నువ్వు పోతే నువ్వు 20 రూపాయలు కొంటే మేము 3 రూపాయలకే కొంటున్నాం, కరెంటు పోనిచ్చే ప్రశ్నే లేదని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నువ్వు అప్పులు చేసిన మాట వాస్తవం, ఈ రాష్ట్రాన్ని కష్టాలు పాలు చేసిన మాట వాస్తవం, అన్నిటినీ విధ్వంసం చేసిన మాట వాస్తవం. అయినా కాడ ఆ విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూనే ఈ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రగామి రాష్ట్రంగా, ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ఒక సంస్కృతి సంప్రదాయాలు నిలిపేటటువంటి రాష్ట్రంగా, అన్ని మతాలని, అన్ని కులాలని, అన్ని వర్గాల్ని కలిపి తీసుకుపోగలిగేటటువంటి రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుంచేటటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చూపిస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ జిల్లా పట్ల, ఈ జిల్లా అభివృద్ధి కార్యక్రమాల పట్ల, ఈ జిల్లా ప్రజల అవసరాల పట్ల మాకు ఎంతో అంతో మాకు అవగాహన ఉంది. ఆ భగవంతుడి దయవల్ల, మీ దయవల్ల 40 సంవత్సరాలుగా మీ కష్టాల్లో భాగం పంచుకున్నాం, మీ అభివృద్ధి కార్యక్రమాల్లో బాధ్యత తీసుకున్నాం. ఈ జిల్లా సర్వతోముఖ అభివృద్ధికి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని ధారపోసామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మీకు తెలుసు, వామపక్ష సోదరులు ఉన్నారు, ఒక పక్క నక్సలైట్ సోదరులు ఉన్నారు, అనేక రకమైనటువంటి ఉగ్రవాద సంస్థలున్నా ఎరవకుండా బెదరకుండా ఈ జిల్లాని, ఈ రాష్ట్రాన్ని ఒక సమతుల్యంతో అభివృద్ధి చేయాలని చెప్పి ప్రయత్నం చేశాం. అత్యధిక గిరిజన జనాభా కలిగినటువంటి ఈ జిల్లా, అత్యంత తెలివి కలిగినటువంటి రైతాంగం కలిగినటువంటి జిల్లా, అత్యంత సమర్థమైనటువంటి పోరాట యోధులు కలిగినటువంటి జిల్లా, స్వతంత్ర సమరాన్ని కానీ నిజాం వ్యతిరేక పరిపాలన కానీ ఎదిరించి నిలబడ్డటువంటి ధీరోదాత్తమైనటువంటి ఈ ఖమ్మం జిల్లా, ఎవరికి భయపడేటటువంటి ప్రశ్న రాదు, ఎవరికి తల వంచేటటువంటి ప్రశ్న రాదు, ఎవరిని దేహి అనేటటువంటి ప్రశ్న రాదు, మేమే 10 మందికి అన్నం పెట్టేటటువంటి స్థితికి ఈ రాష్ట్రాన్ని తీసుకెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దురదృష్టవశాత్తు గత 7-8 నెలలుగా వర్షాలు లేకపోతే, బోరు బావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతే, ఎక్కడన్నా కొద్ది పంటలు ఎండిపోతే అది చూపించి కేసీఆర్ గారు ఈరోజు యాత్ర చేయాలని అనుకుంటుండు. మాకు తెలుసు ఆ పొలం ఎందుకు ఎండిపోయిందో, రేపు ఆ పొలాలు ఏ రకంగా పండించాలో, ఆ గోదావరి జలాలు ఈ మునేరు మీదుగా పాలేరుకి ఏ నడకంగా తిప్పాలో మేము చేసి చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి 10 లక్షల ఎకరాలకి నీళ్లు ఇవ్వటమే కాదు, శాశ్వతంగా 10 కాలాల పాటు గుండె మీద చేసుకొని వ్యవసాయం చేసుకునే స్థితికి ఈ జిల్లాను తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. నీ యొక్క కార్యక్రమాల పట్ల ఈ రాష్ట్రం ఎంత విచ్ఛిన్నమైందో, ఒక ప్రణాళికా పద్ధత లేనటువంటి పరిపాలన ద్వారా వ్యవస్థలు ఏ రకంగా అవినీతికి మూలమైనయో, నువ్వు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏ రకంగా దళారులు పాలైనయో ప్రజలు గ్రహించి మొన్న నీకు వాతలు పెట్టారు. మళ్ళీ అవి చాలలేదు అన్నట్టుగా నాకు ఆ వాత చాలలేదు, పెద్ద వాత పెట్టమని అడుగుతున్నావు, తప్పకుండా పెడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆయనే చెబుతుడు పద్దాక కర్రు గాల్చి వాత పెట్టాలని. కర్రు గాలుతారో సూది గాలుతారో మీ ఇష్టం, ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి రాహుల్ గాంధీ గారి యొక్క త్యాగం, ఆయన యొక్క నిబద్ధత, ఆయన యొక్క దేశభక్తి పట్ల మనం ఆదర్శంగా ఉండాలి. ఆయన కష్టం ఆయనకు ఇప్పుడు పెద్ద అవసరం లేదు. ఆడ తాత ప్రధానమంత్రి, ఆడ నాయనమ్మ ప్రధానమంత్రి, ఆడ నాయన ప్రధానమంత్రి, ఆయన కావాలనుకుంటే మొన్న 10 సంవత్సరాలు కూడా ప్రధానమంత్రిగానే ఉండేది. కానీ ఈ దేశం యొక్క సమైక్యత కోసం,
ఈ దేశం యొక్క సమగ్రత కోసం అన్ని కులాలు అన్ని మతాలు కలిసిమెలిసి ఉండేటటువంటి ఈ భారత జాతిని కాపాడాలనేటటువంటి తపనతోటి ఆయన ఉన్నారు. ఆయన వాళ్ళ మంగళసూత్రాలన్నీ కూడా ఈ జాతి కోసం బలిదానం చేశారు. ఇంకా ప్రియాంక గాంధీ గారు కూడా అన్నారు నిన్న భావోద్వేగంతో, అవసరమైతే మా ప్రాణాలు కూడా ఇస్తాం ఈ జాతి కోసం అని చెప్పి. మరి జాతి కోసం రక్తాన్ని తర్పణ చేసేటటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ కుటుంబం కావాలా, లేకపోతే అంబానీకి అదానీకి లక్షల కోట్లు కట్టబెట్టేటటువంటి మోడీ గారు కావాలో ఈ ఎన్నికల్లో తేల్చాలి. అదేవిధంగా 5 సంవత్సరాల్లోనే అధోగతి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పాలన, అన్ని వ్యవస్థల్ని విచ్ఛిన్నం చేసినటువంటి బీఆర్ఎస్ పాలనని కాదని కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ఆ ఇందిరమ్మ రాజ్యంలో ముఖ్యంగా ఖమ్మం నియోజకవర్గం మీరు అడిగేది ఇళ్ల స్థలాలు ఇళ్ళు. మేము గతంలో కూడా నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇళ్ళు ఇవ్వడానికి ప్రయత్నం చేశాను. ఈ ఖమ్మంలో ఎన్ని కాలనీలు ఉన్నాయో అన్నీ కూడా మా చేతితోటే శంకుస్థాపన చేసి మాతో ప్రారంభించాం. ఇంకా ఈ 10 సంవత్సరాల్లో మళ్ళీ నిరుపేదలు పెరిగారు, వాళ్ళ బిడ్డలు పెరిగారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, వాళ్ళకి పిల్లలు పుట్టారు, మళ్ళీ మా సంగతి ఏంటని అడుగుతున్నారు. కాబట్టి నా ధైర్యం ఏంటంటే సాక్షాత్తు రెవెన్యూ మంత్రి గారే మన మంత్రి గారు. కాబట్టి ఇళ్ల స్థలాలు కావాలన్నా ఇళ్ళిచ్చే మంత్రి కూడా అదృష్టవశాత్తు ఆయనే. కాబట్టి మీ నియోజకవర్గానికి, ఖమ్మం నియోజకవర్గానికి ఏ లోటు ఉండదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. కాబట్టి దయచేసి మిగతా కార్యక్రమాలు చూసే బాధ్యత మాది. వేదిక మీద ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, గతంలో వాళ్ళు కొండలు రోడ్డు మీద పెట్టేవాళ్ళు, వీళ్ళు ఎర్రజెండాలు వేసుకొని ప్రతిదానికి మా యొక్క శ్రీకాంత్ గారు కానీ మా జానీ గారు కానీ పొద్దాక మాకు అడ్డం తిరిగేది. కానీ నేను ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లోనే ఇంకా మీరు ఆక్యుపై చేయలేదు. ఇంకా 6,000 ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఈ శాంక్షన్ చేసిన ఇళ్ళు 6,000 ఉన్నాయి. మీరు దయచేసి రోడ్ల మీద కట్టల మీద గుడిసెలు వేపియకుండా ఆ ఇళ్ల స్థలాల్లో వేపించండి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పాలన ఇప్పిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అక్రమంగా ఎవడు ఆక్రమించుకున్నా శ్రీనివాసరెడ్డి గారి యొక్క కఠినమైనటువంటి నిర్ణయాలకి మీరు బలైపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఆయన గారికి చెప్పా, ఈ ఎన్నికలు అయిన తర్వాత ఆయన కత్తి తీస్తానన్నాడు. ఆ కత్తి తీసిన తర్వాత అక్రమంగా ఎవరు భూమి ఎవడు ఆక్రమించుకున్నా, ప్రభుత్వ భూమి ఎవడు ఆక్రమించుకున్నా, అది పేదలకు చెందాలి తప్ప కమ్యూనిస్టులకు చెందదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి పేద ప్రజల యొక్క దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏ కష్టం రాకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 3 ఉన్నాం. ఒకళ్ళు కరెంట్ ఇచ్చారు, ఒకళ్ళకి బాక్సే ఇచ్చారు, నిధే ఇచ్చారు. బట్టి గారు అది చూడాలి, మన జిల్లాకి ఏ లోటు రాకుండా ఎప్పుడు నిధులు కావాలంటే ఆయన ఇయ్యాలా, కరెంటు పోకుండా ఆయన చూడాలి. ఈయన గారు ధరణి చూస్తాడు, ఇళ్ల స్థలాలు ఇస్తాడు, ఇళ్ళు ఇస్తాడు. వాన గురిసి భగవంతుడు దయ తలిస్తే పచ్చని పంటలతోటి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఈ జిల్లాని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ముగ్గురి మీద ఉంది. మమ్మల్ని అధికారంలో పంపించినటువంటి మీకు కూడా స్థానిక సమస్యల పట్ల సదావగాహనతో, వాళ్ళు ఏదో ఆక్రమించుకున్నారు కాబట్టి నేను కూడా ఆక్రమించుకుంటానంటే కుదరదు. కాబట్టి దయచేసి అందరూ నిబద్ధతతోటి నిజాయితీగా పరిపాలిస్తే మీరు జీవితకాలం పదవుల్లో ఉంటారు. తాత్కాలికమైనటువంటి మెరుమెచ్చల కోసమో సంపాదన కోసమో స్వార్థం కోసమో స్వలాభం కోసమో రాజకీయం చేస్తే మట్టిలో కలిసిపోతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చుకొచ్చినటువంటి మీ మనసులకు తగ్గట్టుగా, మీ ఆలోచనలకు తగ్గట్టుగా, మీ భావనకు తగ్గట్టుగా మేము పరిపాలించి మీతోటి శభాష్ అనిపించుకుంటాం తప్ప అందరి మాదిరిగా చిచ్చి అనిపించుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల్లో మీరు కూడా శభాష్ అనిపించుకోవాలంటే మా ఇద్దరు మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ రావాలి, లేకపోతే మిమ్మల్ని ఏమంటారు ఏమంటారు, ఏ చీచి అంటారా అన్రు. కష్టపడాలి, 15 రోజులే కష్టపడండి, 5 సంవత్సరాలు మీకు జీతం చేసే బాధ్యత మాది అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి పెద్ద మనసుతోటి ఎండలేసిన మండు టెండల్లో
యాభై డిగ్రీల దాకా వెళ్ళినా కూడా మీ యొక్క బాధ్యత మీరు మరవద్దు. రఘురామరెడ్డి గారిని పార్లమెంటుకి పంపిస్తే విభజన చట్టంలో మన జిల్లాకు రావాల్సినటువంటి 1000 పెండింగ్లో ఉన్నా, అది బయ్యార ఉక్క లేకపోతే గిరిజన యూనివర్సిటీయా, ఇంకా జాతీయ రహదారుల రైల్వే లైన్ల, ఈ ఖమ్మం నగరం తెలంగాణలో ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీరు కష్టపడి పనిచేసి మెజారిటీ ఓట్లు తీసుకొచ్చి రఘురామరెడ్డి గారిని పార్లమెంటుకి పంపిస్తున్నారు. గెలవటం అయిపోయింది కానీ ఇప్పుడు పోటీ మొత్తం మెజారిటీలో ఉంది. మొన్న ముఖ్యమంత్రి గారు మహాబాద్ మీటింగ్లో చెప్పారు, మహాబాద ఖమ్మవా మీరే తెలుసుకోండి అని చెప్తున్నారు, అంటే మా ఇద్దరికి పోటీ పెట్టాలని. అందుకనే ముఖ్యమంత్రి గారు మా ఇద్దరికి పోటీ పెట్టారు. సరే మా ఇద్దరిలో ఎవరిని గెలిచినా పర్వాలేదు కానీ ఇద్దరిని గెలిపించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి వచ్చి అభ్యర్థిని ఆశీర్వదించి మేము కష్టపడి 15 రోజులు మీకంటే మిన్నగా మెజారిటీ తెస్తామని చెప్పినటువంటి మీ అందరికీ, మీతోటి పని చేపిస్తామని చెప్పి వేదిక మీద కూర్చున్నటువంటి పెద్దలకి, సహకరించేటటువంటి వామపక్ష పార్టీలకి ధన్యవాదాలు తెలియజేస్తా సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.